తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామ మహిళలు ఆధ్వర్యంలో 108 కలశాలతో ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయం నుండి ప్రారంభమైన కలశాల ఊరేగింపు గ్రామం మొత్తం తిరిగి దేవాలయం వరకు కొనసాగింది. ఆలయ పూజారి కలశాలను దించి మహిళా భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చంపేట గ్రామ సర్పంచ్ వీరంరెడ్డి చిన్నబాబు మాట్లాడుతూ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా మహాశివరాత్రి పురస్కరించుకుని 5 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా స్వామివారి ఊరేగింపు మేళ తాళాలతో నిర్వహించి శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. లక్షపత్రి పూజ, అభిషేకాలు, కలశాల ఊరేగింపు, కుంకుమార్చనలు, రుద్రహోమం, స్వామివారికి చక్రస్నానాలు, శ్రీపుష్పయాగం జరుగుతాయన్నారు. అలాగే 14వ తేదీ ఆదివారం అన్నదానం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్ కోటి శ్రీనివాసరావు మాట్లాడుతూ, గ్రామ పెద్దలు, గ్రామస్తులంతా ఆలయానికి సహాయ సహకారాలు అందిస్తున్నందువల్లే వైభవంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఉప సర్పంచ్ బావిశెట్టి విష్ణు, కర్రి ప్రాభులు, ఉలవల కొండలరావు, సొసైటీ ప్రెసిడెంట్ వీరంరెడ్డి నాని, వింటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శివరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకుని మా గ్రామంలో 108 కలశాలతో గ్రామంలో ఉన్న స్త్రీలందరూ ఊరంతా ఉత్సవం జరిపారు. ఇది గత 13 సంవత్సరాల నుంచి మా గ్రామంలో ఇదే విధంగా చేస్తున్నాము. దీనికి మా గుడి చైర్మన్ గారైన కోడి శ్రీని గారు, అలాగే మెంబర్లైన తాతాజీ బండే బాబులు గారు, బండే బాబుశెట్టి సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఈ ప్రోగ్రాంని ఇచ్చేస్తారు. మా ఎక్స్ సొసైటీ చైర్మన్ గారు కూడా ఈ ప్రోగ్రాంలో ముఖ్య పాత్ర వహించారు. రేపు ఆదివారం రోజు అన్న సంతర్పణ జరుగుద్దండి, కాబట్టి 50 మంది భక్తులు రావాలని కోరి ప్రార్థిస్తున్నాను. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఈరోజు 108 కలశాల ఊరేగింపు, రాత్రి 10 గంటల నుంచి స్వామివారికి అభిషేకాలు జరపడం ఉంటుందండి. ప్రతి సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణం అయిన తర్వాత మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని 108 కలశాల ఊరేగింపు, అనంతరం స్వామివారికి అభిషేకాలు రాత్రి 10 గంటల నుంచి మొదలవుతాయండి. తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారి కుంకుమ పూజలు, ఇవన్నీ మా గ్రామ పెద్దలైనటువంటి చిన్నబాబు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా చాలా చక్కగా ప్రతి సంవత్సరం చక్కగా జరిపించుకోవడం జరుగుతుందండి.